హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. ఈరోజు మన రెసిపీ కొబ్బరి పాలతో ఎంతో రుచికరమైన చికెన్ పులావ్ రైస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత సాయి జీరా చెక్క లవంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 ఇంచ్ అల్లము, 7-8 వెల్లుల్లిని కూడా వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మన చేతి నిండా కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, బే లీఫ్స్ వేసుకొని, బ్లాక్ ఇలాచీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. చికెన్కి మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్కి ఇలాగా మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మన రుచికి తగినట్లు మనం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మరోసారి కలుపుకోవాలి. కలుపుకుంటున్నాం ఈ కొబ్బరి పాలు. పచ్చి కొబ్బరిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని స్ట్రెయిన్ చేస్తే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయి. వాటిని కూడా మనము ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు లిడ్ పెట్టేసి మన చికెన్ని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, చికెన్ బాగా ఉడికిపోయింది, సాఫ్ట్గా అయిపోయింది. ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయింది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన రైస్కు తగ్గట్టు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ బాస్మతి రైస్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను, దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరోసారి మనం ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే మరికొద్దిగా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ నానపెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి మీడియం హీట్లో 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మన చికెన్ పులావ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో కొద్దిగా లెమన్ని సీజ్ చేసుకోవాలి. ఎంతో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీరు చికెన్ లవర్స్ అయితే డెఫినెట్లీ మీకు ఈ రెసిపీ నచ్చుతుంది. మీకు ఇలాంటి మరికొన్ని కొత్త వీడియోస్ నా ఛానల్లో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. డెఫినెట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.